ఐదో రోజుకు చేరిన రాజధాని రైతుల మహాపాదయాత్ర, రాజధాని కోసం రైతుల మహాపాదయాత్ర ఐదో రోజుకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. న్యాయస్థానం నుంచి న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేపట్టారు రైతులు. తిక్కరెడ్డిపాలెం నుంచి పెద్దనందిపాడు వరకు కొనసాగుతున్న పాదయాత్ర ప్రతిపాడు నియోజకవర్గంలో ఐదవ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. మనం పక్కన విజువల్స్ లో చూస్తున్నాం, రైతుల మహాపాదయాత్ర జరుగుతుంది. 4 రోజుల్లో 54 కిలోమీటర్ల వరకు రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. ఐదవ రోజుకు చేరిన రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దశగిరి అందిస్తారు. దశగిరి, భారతీయ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ముఖ్యంగా 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా రాజధాని రైతులు 680 రోజుల పైగా కూడా నిరసన దీక్షలు చేస్తున్నారు. ఇటీవల న్యాయస్థానం చూడ దేవస్థానం అంటూ కూడా పాదయాత్రను కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మహా ఈ పాదయాత్ర ఈ రోజుతో 5వ రోజుకు కూడా చేరుకోవడం జరిగింది. ప్రతిరోజు 14 కిలోమీటర్ల మేర కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఈ రైతులు చేస్తున్నటువంటి పాదయాత్రకి విశేష స్పందన వస్తుంది. పెద్ద ఎత్తున ఇతర ప్రజా సంఘాల నుంచి కావచ్చు, లేక రైతుల నుంచి ఇలా ప్రతి ఒక్క నుంచి కూడా మద్దతు వస్తుంది. ఆల్ పార్టీస్ అన్ని కూడా, ఒక వైసీపీ మినహా మిగతా పార్టీ రాజకీయ పార్టీలు అన్నిటి కూడా రాజధాని రైతులు చేస్తున్నటువంటి మహాపాదయాత్రకి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ రోజు 5వ రోజు కూడా చేరుకోవడం జరిగింది. అయితే తిక్కరెడ్డిపాలెం నుంచి పాదయాత్ర ఉదయాన్నే ప్రారంభం అవడం జరిగింది. పత్తిపాడు నియోజకవర్గంలో 5వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 4 రోజుల్లో 54 కిలోమీటర్ల వరకు ఈ మహాపాదయాత్ర నడిచింది. అయితే ముఖ్యంగా దాదాపు 45 రోజుల పాటు కూడా ఈ మహాపాదయాత్ర చేయబోతున్నారు. హైకోర్టు నుంచి తిరుపతి దేవస్థానం వరకు కూడా ఈ పాదయాత్ర ఉంటుంది. అయితే 15 డిసెంబర్ 17 నాటికి ఈ పాదయాత్ర పూర్తి చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు భారతి. రైట్ దశగిరి, ఈ మహాపాదయాత్రకు సంబంధించి ఇప్పటి వరకు ఏ అధికారులు వారితో పాల్గొన్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఈ రోజు 5వ రోజుకు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా 54 కిలోమీటర్ల వరకు రైతుల పాదయాత్ర కొనసాగింది. ఈ 54 కిలోమీటర్లు కూడా పెద్ద ఎత్తున స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, లేక వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున రాజధాని రైతులకి సంఘీభావం కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా ఈ రాజధానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా సంఘీభావం తెలపడానికి, రాజకీయ పార్టీలతో పాటు సామాన్యులు కూడా పెద్ద ఎత్తున ఈ మహాపాదయాత్ర కూడా సంఘీభావం తెలుస్తున్నారు. ప్రభుత్వ కొంతమంది స్కూల్ టీచర్స్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మహాపాదయాత్రకి సహకరిస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని రైతులు చేపట్టినటువంటి ఈ మహాపాదయాత్ర కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం 5వ రోజు కూడా ఈ రోజు ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. పత్తిపాడు నియోజకవర్గం హోంమంత్రి నియోజకవర్గం అయినటువంటి పత్తిపాడు నియోజకవర్గంలో కూడా పాదయాత్ర కొనసాగుతుంది భారతి. రైట్ దశగిరి, థ్యాంక్ యూ.